శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయత్ అమా మోని. ఏంటి నాన్న ఈ పొగ? పొగేంటి? ఇట్ విల్ బి అపచారం. గాడ్ మస్ట్ బి యాంగ్రీ, యు నో. ఈ రోజుల్లో కూడానా, ఫేస్బుక్, ఆర్కుట్, ట్విట్టర్ రోజుల్లో కూడానా ఈ హారతులు ఆచారాలు? ఐ డోంట్ వాంట్ టు సెండ్ బయటికి వితౌట్ దిస్ హారతి. అమ్మాయికి హారతి ఇస్తున్నానే. నాన్న ప్లీజ్ నాన్న, ఈ ఒక్క రోజుకి వదిలే. ఈ రోజుది కూడా, రేపు తీసుకుంటానులే. వెదవది, ఈ రోజు రేపు తీసుకోవటం ఏంటి? దేనికైనా పర్మిషన్ ఉంటుంది, దేవుడి విషయంలో నో పర్మిషన్. అబ్బా, అదే సల్ఫ్యూరిక్ యాసిడ్ అమ్మా, దాన్ని జాగ్రత్తగా వాటర్ లో స్టిర్ చేస్తూ వేయాలి. నేను వెళ్తున్నాను, నోట్స్ కొంచెం అర్థమయ్యేటట్టు రాయి. అదేం కూర్చోవడం? ఏమైంది? అటు ఇటు కాలేసుకొని కూర్చో. నేను కూర్చోను. అందుకే అమ్మాయి చేత కూరగాయలు కోయించద్దన్నది. ఆ మాత్రం కూరగాయలు నువ్వు కోసుకోలేవా? ఈ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపా? ఇంకా పడుకున్నావేమో అనుకున్నాను. చాలా గుర్తొస్తున్నావురా. ఎవరు బాబు నువ్వు? హలో, చూడు బాబాజయ్, నేను ఒక స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ని. మాదా మధ్యతరగతి కుటుంబం. మోనిక నాకు ఒక్కగానొక్క అమ్మాయి, అందుకని చాలా గారాభంగా పెంచుకున్నాం. తనకేమన్నా అయితే మేము తట్టుకోలేం, అలాగని తన ఇష్టాన్ని కాదనలేకపోతున్నాం. మరీ మీరంతగా చెప్పాలా? చూడండి అంకుల్, నేను ఎక్కువగా చెప్తున్నానని కాదు, మౌనికని మీకంటే ఎక్కువగా చూసుకుంటాను, ప్రాణం కంటే ఎక్కువగా. చాలా సంతోషం బాబు, మధ్యలో చూసుకుని మీ పెద్దవాళ్లతో మాట్లాడతాను.